గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు ఎన్ఎస్ శేషు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శేషు గారు. గుడ్ ఈవినింగ్. వెల్, ఇక మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్స్ ఈరోజు నష్టాల్లో ముగిశాయని చెప్పుకోవచ్చు. మార్కెట్ దూకుడు ఏదైతే ఉందో, ర్యాలీ, కంటిన్యూస్ ర్యాలీ కదా, దీనికి ఈరోజు బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే మనకి ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, అలాగే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు కూడా తోడవడంతో ఈరోజు సూచీలు నష్టాల్లో ముగిశాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసినట్టయితే సెన్సెక్స్ దాదాపు 249 పాయింట్స్ వరకు నష్టపోయి 36,033 వద్ద ఈరోజు ముగిసింది. అలాగే నిఫ్టీ చూసినట్టయితే ఈరోజు దాదాపు 80 పాయింట్ల వరకు ఈరోజు నష్టపోయి 11,049 పాయింట్ల వద్ద ఈరోజు ముగిసింది. ఇక నిఫ్టీ సూచి మనం చూసినట్టయితే 11,033 నుంచి 11,000 గరిష్టంగా 11,121 పాయింట్ల మధ్య ఈరోజు కదలాడినట్టు మనకు కనిపిస్తోంది. ఇక అలాగే ఎన్ఎస్సిలోని కీలకమైన బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు దాదాపు 229 పాయింట్స్ వరకు ఈరోజు నష్టపోయి 27,269 వద్ద ఈరోజు సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక మనం ముఖ్యంగా చూసినట్టయితే సెక్టార్ పరంగా చూసినట్టయితే దాదాపు అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు మనకి నష్టాల బాటలను కదలాడాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్టయితే నిఫ్టీ ఐటీ సూచి వచ్చేసి మనకు దాదాపు 1% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే మనం మరికొంతగా చూస్తున్నట్టయితే నిఫ్టీ రియాలిటీ కూడా దాదాపు 1% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనకు కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా మనకి షేర్ల పరంగా మనం చూసినట్టయితే టాప్ గెయినర్ పరంగా మనం చూసినట్టయితే అంతర్జాతీయ మార్కెట్స్లో ఈరోజు ముడిచమురు ధరల ప్రభావం, తగ్గుదల ప్రభావము, అలాగే ఐఓసీ నుంచి ఆశాజనకమైన ఫలితాల ప్రభావంతో ఈరోజు నేటి మార్కెట్లో మనకి పెట్రోలియం షేర్స్ అయితే మంచి ర్యాలీ కనపరిచినట్టు మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే మనకి ఐఓసీ కావచ్చు, అలాగే హెచ్పీసీ, బీపీసీఎల్ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 5% వరకు పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే మనకి హీరో మోటో కార్పొరేషన్, అలాగే కోల్ ఇండియా 1.5 వరకు లాభపడగా, ఏషియన్ పెయింట్స్, అలాగే యూసీఎల్, కోటక్ మహీంద్రా, అలాగే ఐషర్ మోటార్స్, ఇన్ఫ్రాటెల్ లాంటి షేర్స్ ఈరోజు దాదాపు 2-3% వరకు ఈరోజు నష్టపోయి టాప్ లూజర్స్గా నిలిపించాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అందించడం మనతో పాటు ఎన్ఎస్ శేషు గారు ఉన్నారు. శేషు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్స్ క్లోజింగ్ ఎలా గడిచిందంటారు? అంటే ఒకటి అండి, ఈరోజు అంతా కూడా ఒక వన్ సైడెడ్గా మనం చూసాము, సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో చూసాము. దాదాపు డే అంతా కూడా అదే విధమైన ట్రెండ్ ఉంది. దీనికి ప్రధానంగా 2-3 కారణాలుగా మనం అనుకుంటే, ఫస్ట్ ఒకటి గ్లోబల్గా ఈరోజు అంత ఆశాజనకంగా ఏ స్టాక్ మార్కెట్స్ కూడా మనకి ఈరోజు పాజిటివ్గా లేవు, దాదాపు అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా హ్యాంగ్సెంగ్ లాంటిది 370 పాయింట్స్, తైవాన్ బాగా కరెక్ట్ అయింది మార్నింగ్ సెషన్లో. తర్వాత ఆఫ్టర్నూన్లో మళ్ళీ యూరోప్ మార్కెట్స్ కూడా వీక్గానే ఓపెన్ అయినాయి. దానికి తోడు మన మార్కెట్స్ చూసుకుంటే లాస్ట్ ఒక 1 మంత్లో ఒక 500 పాయింట్ దాకా పెరగడం చూసాము. నిఫ్టీ 600 పాయింట్ దాకా నిఫ్టీ పెరిగింది. సో ఆబ్వియస్గా ఏంటంటే ఒక పర్సంటేజ్ పరంగా ఒక 5-6% దాకా పెరిగింది తక్కువ టైంలో, కాబట్టి ఒక కరెక్షన్ అనేది మామూలే, ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. లార్జ్ క్యాప్ స్టాక్స్లో బాగా ఈరోజు టాప్ లూజర్ చూసుకుంటే ఐషర్ మోటార్స్ కనపడుతుంది. నిన్నటి రోజు ఐషర్ మోటార్స్ బాగా పెరిగిన కౌంటరు. తర్వాత మిడ్ క్యాప్ కౌంటర్స్లో ఈరోజు బాగా పెరిగింది అంటే ఆర్కామ్ అని చెప్పొచ్చు, పాజిటివ్ న్యూస్ కారణంగా. తర్వాత కేపీఐటీ, దానికి కూడా పాజిటివ్ న్యూస్, బైబ్యాక్ న్యూస్ ఉంది. ఇండెక్స్లో ఈరోజు కొంచెం ఎంతో కొంత మార్కెట్ని ఆపింది అంటే మాత్రం క్లియర్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అటు రిజల్ట్, ఐఓసీ రిజల్ట్ బాగా ఉండడము, తర్వాత కొంచెం క్రూడ్ ఆయిల్ కొంచెం జస్ట్ 70 బిలో వచ్చింది అంతే, అది ఒక కారణం. దానితో షార్ట్స్ అనేది ఈ కౌంటర్స్లో ఉన్నాయి, షార్ట్ కవరింగ్ కొంత కనపడింది. ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ అటు మిడ్ క్యాప్లోను అటు లార్జ్ క్యాప్లోను ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ చూసాము. ఇన్ని రోజులు మనం మిడ్ క్యాప్లోనే చూస్తున్నాము, బట్ ఈరోజు రెండిట్లో కూడా సెల్లింగ్ ప్రెషర్, మిడ్ అండ్ 2 కాదు 3 కూడా స్మాల్ క్యాప్లో కూడా మనకి 2 రోజుల్లో మనకి బడ్జెట్ ఉన్న దృష్ట్యా కొంత ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కొంచెం కాషియస్ అప్రోచ్ మార్కెట్ మీద ఉందండి. వెల్, ఇక మనం గత కొద్ది సెషన్స్గా మనం గమనించినట్టయితే మనకి నిఫ్టీ ఏదైతే ఉందో మనకి కంటిన్యూస్ ర్యాలీ అని మనకి కనబరిచింది. అలాగే మనకి నిఫ్టీలో మనకి దాదాపు ఆల్ టైమ్ హైస్ కూడా మనం టచ్ చేస్తూ దాదాపు ఏ రోజుకు ఆ రోజు కొత్త సరికొత్త రికార్డ్స్ను సృష్టిస్తూ మనకి ర్యాలీ అనేది కొనసాగింది. కానీ ఈరోజు మనం చూసినట్టయితే మన నిఫ్టీ ఈరోజు ఒక డౌన్ ట్రెండ్ అనేది మనకి ఈరోజు ర్యాలీలో ఈరోజు మనకి మార్కెట్లో మనకి కనిపించింది. ఈ డౌన్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడే మనం ఇనిషియల్గానే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి డౌన్ ట్రెండ్, అంటే ఒకరోజు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా భారీగా పతనం అవుతుందని చెప్పలేము.
అయితే బడ్జెట్ ఉంది మనకి, మెయిన్ ఈవెంట్ బడ్జెట్. బడ్జెట్ తర్వాత మళ్ళీ ఇంకా రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది, దీనికి తోడు గ్లోబల్ కేసు, ఈ మూడు కూడా మూడు యాంగిల్స్లో చూడాల్సి ఉంటుంది. బడ్జెట్ రోజు అయితే ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్గా ఉండి అక్కడ నుంచి బడ్జెట్ తర్వాత బడ్జెట్లో ఉన్న అంటే ఎటువంటి పరిస్థితులు మార్కెట్కి అనుకూలంగా ఉన్నాయని ఒకసారి బేరేజ్ మార్కెట్ వేసుకుంటుంది. నేను అనుకోవడం బడ్జెట్కి బడ్జెట్ రోజు మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా క్లోజ్ అయినా కూడా పెద్దగా పెరిగే అవకాశాలు అయితే కనపడలేదు. సో ఆ బడ్జెట్లో కొంత నెగిటివ్గా స్టాక్ మార్కెట్ పరంగా కొంత నెగిటివ్స్ ఏమైనా ఉంటే మాత్రం పక్క రోజు నుంచి కొంచెం కరెక్షన్ స్టార్ట్ కావచ్చు. దానికి తోడు గ్లోబల్ కేసు కూడా మేజర్ రోల్ ఉంటుంది. ఏదైనప్పుడు కూడా రాను రోజుల్లో నిఫ్టీకి మాత్రం ఈ ర్యాలీ, షార్ట్ టర్మ్ ర్యాలీ అనేది లాస్ట్ జనవరి సిరీస్లో వచ్చిన ర్యాలీ ఆగిందని చెప్పొచ్చు. మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు, కరెక్షన్ టు కన్సాలిడేషన్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెల్ ఆన్ ట్రేడర్స్ సెల్ ఆన్ ర్యాలీస్ అంటారు. ఇన్వెస్టర్స్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం వెయిట్ చేసి మంచి క్వాలిటీ స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసము ఒకటి రెండు బయింగ్ పాయింట్ ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ చేయకుండా కొంచెం ఇంతకుముందులా కాకుండా కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మిడ్ క్యాప్లో లాస్ట్ ఒక 15-20 రోజులకు వస్తున్న కరెక్షన్ చూసుకుంటే 20-30% కరెక్షన్ అయిన కరెక్ట్ అయిన స్టాక్స్ లిస్ట్ చాలా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రోచ్ ఇక్కడి నుంచి ఉండమని చెప్తాను. వెల్, ఇక మన గత కొద్ది కాలంగా మనం ర్యాలీ గమనించినట్టయితే మనకి ఐటీ ప్యాక్ కావచ్చు, అలాగే ఆటో, అలాగే బ్యాంక్ సెక్టర్స్ నుంచి మనకి కంటిన్యూస్గా మనకి ఒక అప్ ట్రెండ్తో మనకి నిఫ్టీ ర్యాలీని బలపరిచినట్టు కనిపించాయి ఈ స్టాక్కి సంబంధి ఈ సెక్టర్స్కి సంబంధించిన స్టాక్స్. మరి ఈరోజు మనకి ర్యాలీని డౌన్ ట్రెండ్లో ప్రభావితం చేసినటువంటి స్టాక్స్ ఏ ఉన్నాయంటారు సార్, డ్రాగ్ చేసిన స్టాక్స్? రండి, ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈరోజు డ్రాగ్ చేసిన వాటిలో కొంచెం సెక్టార్ పరంగా కాకుండా ఇండివిజువల్ స్టాక్స్ అనుకోవచ్చు. బ్యాంక్స్ అన్ని దాదాపు అన్ని బ్యాంక్స్ వీక్గానే ఉన్నాయి. తర్వాత ఐషర్ మోటార్స్ ఒకటి కొంత వీక్, హయ్యెస్ట్ అంటే అది వెయిటేజ్ తక్కువ ఐషర్ మోటార్స్, వెయిటేజ్ ఉన్న వాటిలో వీక్ ఉన్న ఇన్ఫ్రాటెల్ ఒకటి, డాక్టర్ రెడ్డిస్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో ఇటువంటివి బాగా వీక్ ఉన్నాయి. రిలయన్స్ కూడా 1.5% మొదట్లో స్ట్రాంగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి రిలయన్స్, టీసీఎస్లు రెండు కూడా, ఈవెన్ హెచ్డిఎఫ్సి, ఈ మూడు కూడా వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు వీక్ ఉండేటప్పటికి నిఫ్టీ హైయర్ లెవెల్స్ సస్టైన్ కాలేకపోయింది. వెల్, ఇక మనం సెక్టార్ పరంగా చూసినట్టయితే మనకి నిఫ్టీ రియాలిటీ ఈరోజు దాదాపు 1.08% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఈ సెక్టార్లో మనం గమనించినట్టయితే మనకి డిఎల్ఎఫ్ కావచ్చు, అలాగే మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్, అలాగే ఇండియా బుల్స్ లాంటి స్టాక్స్ మనకి కంటిన్యూస్గా ఈ మధ్యకాలం మనకి ర్యాలీ అనేది మనకి కనిపించింది. ఇండియా బుల్స్ ఈరోజు దాదాపు 4% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఇండియా బుల్స్ అండ్ రియాలిటీ, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇది దీనికి సంబంధించి మనకి డౌన్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు, దీనికి ఫ్రెష్ బయింగ్ ఏమైనా అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ప్యాక్లో బాగా వీక్ ఉంది ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండి. దీన్ని గతంలో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చాలాసార్లు గట్టిగా చెప్పాము, ఇప్పుడు కూడా అదే చెప్తానమండి. ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో ఉండాలంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ వైపే వెళ్ళమంటాను, ఎవరి డిప్లో కూడా గోద్రేజ్ ప్రాపర్టీస్ని కొనుక్కోమని చెప్తాను. వెల్, ఇక మనం ఈరోజు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే మనకి గ్రాఫైట్ ఇండియా ఈరోజు మనకి క్యూ త్రీ రిజల్ట్స్లో చాలా వరకు ఒక మెరుగుదల పర్ఫార్మెన్స్, చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చూసిందని చెప్పుకోవచ్చు. దాదాపు నెట్ ప్రాఫిట్ వచ్చేసి దాదాపు 1300% వరకు ఈరోజు ఒక స్ట్రాంగ్ అప్గ్రోత్ అనేది మనకు కనిపించింది వాళ్ళ Q3 రిజల్ట్స్లో మనకి. అలాగే దాని రెవెన్యూస్ కూడా దాదాపు 160% వరకు ఈరోజు చాలా వరకు స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది మనం గమనించినాము. సార్ చెప్పండి, గ్రాఫైట్ ఇండియాకి సంబంధించి మనకి ఈ అప్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు, ఈ అప్ ట్రెండ్ మనకి ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ర్యాలీ అనేది చాలా వీటిలో ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి ర్యాలీ వచ్చింది, ఇప్పుడు ర్యాలీ ఆగిందని చెప్పొచ్చు. ఓకే, రిజల్ట్ పరంగా ఓకే బాగానే ఉన్నాయి, అయినా సరే నేను అనుకోవడం ఇది ఇక్కడ నుంచి ఇక ఫర్దర్గా కరెక్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రాఫిట్ ఆల్రెడీ లోయర్ లెవెల్స్లో కొని ఉంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను, కాదు లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళైతే హోల్డ్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్కి పెద్ద ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు, బట్ కరెక్షన్ మాత్రం ఇక్కడ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈ కరెక్షన్ కొనసాగొచ్చండి. వెల్, ఇక మనం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా మనం చూసినట్టయితే ఇండియన్ ఆయిల్ కూడా ఈరోజు దాదాపు Q3 రిజల్ట్స్లో ఏదైతే ఉందో ఒక బెటర్ పర్ఫార్మెన్స్ మనకి కనబరిచినట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే దాదాపు మూడు నెలల గరిష్ట స్థాయిని ఈరోజు ఇండియన్ ఆయిల్ మనకి తాకినట్టు మనకు కనిపిస్తుంది. దాదాపు ఈరోజు ఇంట్రోడేలో 5% వరకు ఈరోజు ఈ ఇండియన్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి ఐఓసీ ఈరోజు లాభపడ్డట్టు మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఐఓసీ మనకి ఫ్రెష్ బయింగ్ ఏమైనా అవకాశం ఉందంటారా? అంటే ఇది డైరెక్ట్ రిలేటెడ్ టు క్రూడ్ ఆయిల్ కాబట్టి మనం ఇప్పుడు ఈరోజు టెక్నికల్గా బౌన్స్ అయినా కూడా మళ్ళీ రేపు క్రూడ్ ఆయిల్ పెరగడం స్టార్ట్ అయితే
మళ్ళీ స్టాక్ వీక్ కావచ్చు. కాబట్టి నేను రేపు ఇన్వెంటరీస్ ఉంటాయి, ఏదైనా కూడా ఇది పెద్ద డౌన్ సైడ్ కూడా ఉండదు, ఎవరి డిప్లో బై అని చెప్తారు, అట్లనే బాగా పెరుగుతుందని కూడా చెప్పలేను. 420-424 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నాను. వెల్, ఇక మన మరో స్టాక్ మనం చూసినట్టయితే ఈరోజు మనకి టీమ్ లీజ్ సర్వీసెస్, టీమ్ లీజ్ సర్వీసెస్ కూడా Q3 రిజల్ట్స్ అయితే ఉన్నా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ మనకు కనిపించినట్టు మనం చూస్తున్నాము. ఈ క్వార్టర్ రిజల్ట్స్లో వాళ్ళు దాదాపు 100% నెట్ ప్రాఫిట్ నమోదు చేసినట్టు, అప్సైడ్ మనం 100% వరకు నెట్ ప్రాఫిట్ జంప్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, టీమ్ లీజ్ సర్వీసెస్ దీన్ని మనం లాంగ్ టర్మ్ పిక్ చేసుకుంటే బాగుంటుంది అంటారా? టీమ్ లీజ్ సర్వీసెస్ అంటే టీమ్ లీజ్ ఇది 840 నుంచి బాగా పెరిగిన స్టాక్ అండి. ఇది ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. మీకు ఈ మధ్యకాలంలో చూస్తుంటే మిడ్ క్యాప్లో బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా కూడా ఇది దీంట్లో అంత సెల్లింగ్ అయితే లేదు. బాగా మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, అదొకటి పాజిటివ్ అంశము. కాబట్టి దీన్ని ఎవరి డిప్లో కూడా టీమ్ లీజ్ని అంటే బాగా కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోమని చెప్తాను. లాంగ్ టర్మ్కి బాగానే ఉండే అవకాశాలు టీమ్ లీజ్లో కనపడుతున్నాయి. అయితే ఇంతకుముందులాగా, ఎందుకంటే ఇంతకుముందు ఒక 120-130% దాకా పెరిగింది, అదే విధమైన పెరుగుదల ఉంటుంది అయితే అనుకున్నాను. వెల్, ఇక మనం సెక్టార్ పరంగా చూసినట్టయితే మనకి నిఫ్టీ మెటల్స్ సూచి ఈరోజు దాదాపు 0.59% వరకు ఈరోజు ఒక డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపించింది నిఫ్టీ మెటల్స్లో. కానీ మనం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే మనకి మొయిల్ వచ్చేసి ఈరోజు దాదాపు 2% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనకు కనిపిస్తుంది. అలాగే NMDC కూడా దాదాపు 2% వరకు ఈరోజు లాభపడ్డట్టే కనిపిస్తుంది. అలాగే జిందాల్ స్టెయిన్లెస్ అండ్ షేర్స్ కూడా ఈరోజు దాదాపు 1% వరకు ఈరోజు లాభపడ్డాయి. సార్ చెప్పండి, మనకి మెటల్స్ వచ్చేసి మనకి బెటర్ పిక్స్ ఏ ఉన్నాయంటారు? అలాగే మనకి జిందాల్ స్టీల్ అండ్ పవర్, జిందాల్ స్టెయిన్లెస్, ఈ స్టాక్స్లో మనకి చాలా వరకు జిందాల్ ప్యాక్లో వచ్చేసి మన ఈ మధ్యకాలంలో ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ అని మనం గమనిస్తున్నాము. దీనికి సంబంధించి మనకి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? అంటే జిందాల్ స్టీల్ అంటే ఒకటి వాల్యుయేషన్స్ పరంగా ఓవరాల్గా జిందాల్ స్టీల్ అండ్ పవర్ పర్లేదండి. బట్ నేనైతే ఎంత స్ట్రాంగ్ రికమెండ్ చేయను. బట్ ఓవరాల్గా మెటల్స్ కానీ చూసుకుంటే మిక్స్డ్గా ఉన్నాయి. ఈరో అటు హిండాల్కో, టాటా స్టీల్, వేదాంత లాంటివి బాగా వీక్ ఉన్నాయి. కొన్ని కాస్ట్ పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఓవరాల్ సెక్టర్ పరంగా అయితే మాత్రం ఉన్న వాటిలో టాటా స్టీల్ కొంచెం స్ట్రాంగ్ ఉంది. హిండాల్కో కొన్ని ర్యాలీస్ సెల్ అని చెప్తానండి. వెల్, ఇక మార్కెట్స్లో ఈరోజు మిడ్ క్యాప్స్ పరిస్థితి ఎలా ఉంది? రేపటి మిడ్ క్యాప్స్ ఎలా ఉంటుంది అంటారు రేపటి మార్కెట్లో? అంటే ఫస్ట్ మిడ్ క్యాప్లో సెల్లింగ్ అనేది ఆగటం లేదు. కాబట్టి నేను అనుకోవడం ఈరోజు కూడా ఏమాత్రం ఆగలేదు మిడ్ క్యాప్లో సెల్లింగ్. మార్నింగ్ కొంచెం పర్లేదు అనిపించినా కూడా తర్వాత సెకండ్ హాఫ్లో కంటిన్యూగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మిడ్ క్యాప్లో కనపడుతుంది. ఇప్పుడే లారీ ఇండెక్స్ కూడా కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి బడ్జెట్ ఫియర్ కంప్లీట్ అయినాక, బడ్జెట్ అయిపోయినాక కొంచెం కన్సాలేషన్లోకి మార్కెట్ వస్తే అప్పుడు మిడ్ క్యాప్లో యాక్షన్ ఉంటుందండి. అప్పటి వరకు మిడ్ క్యాప్లో యాక్షన్ ఉంటుంది. దీనికి తోడు డొమెస్టిక్ ఫండ్స్ బయింగ్ రావాలి. డొమెస్టిక్ ఫండ్స్ బాగా బయింగ్ వస్తే తప్ప మిడ్ క్యాప్లో మనకి ర్యాలీ రాదు. అయితే టైం పడుతుంది, ఒక కొన్ని రోజులకు మాత్రం టైం పడుతుంది. బట్ ఎన్ని రోజులు అని మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. వెల్, ఇక రేపటి మార్కెట్పై మీ అంచనాలు ఏంటి? అలాగే బడ్జెట్ నేపథ్యంలో ట్రేడర్స్ ఎలాంటి నైపుణ్యం ప్రదర్శిస్తే బాగుంటుందంటారు? మనకి బడ్జెట్ ఇంకా ఒక రోజే ఉంది కాబట్టి ట్రేడింగ్ డే ఒకటి. రేపు కూడా కొంచెం వీక్గానే ఉండొచ్చు బై అండ్ లార్జ్ ఓపెనింగ్. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చు. రేపు కూడా కొన్ని స్టాక్స్లో డే పరంగా సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. మారుతిని సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. అదేవిధంగా హిండాల్కోని కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. బయింగ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం అంత నేను ఆప్టిమిజంగా లేను రేపు ఒక రోజుకి. అంటే స్టాక్ని పిక్ చేయలేదు ఇంకా మనం, కాబట్టి జాగ్రత్త కూడా మనం చెప్తాం. థ్యాంక్ యూ శేష్ గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు.